ఏమండి మాన్సీ టీవీ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో అమ్మ పద్మ సాయిరామ్. సాయిరామ్ స్వామి బాగున్నావా తల్లి? బాగున్నాం స్వామి. బాబా మూడో నెంబర్ నీకు ఇచ్చాడు, మూడు చెప్పు తల్లి. అదే అదే చాలా సంతోషం అమ్మా. మీ మీ అందరితో మాట్లాడుతుంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా, చాలా సంతోషం. చెప్పమ్మా, చాలా సంతోషం. చెప్పండి అమ్మా, సమస్య ఏమిటి చెప్పండి. స్వామి నేను సమస్య అంటే చాలా చాలా విషయాల్లో బాబా నన్ను ఆదుకున్నాడు స్వామి. నా భర్త చచ్చిపోయి మేము ఫస్ట్ నుంచి సాయిబాబా అన్నాం మేము. అమ్మా చెప్పొచ్చలేదా స్వామి? చెప్పమ్మా. నేను మేము బెంగళూరులో ఉండగా మా ఫస్ట్ బాబు చనిపోతే ఆ రోజు నా భర్త మళ్ళీ సాయిబాబా కడి తీసుకెళ్లాడు. ఆ రోజు చేశాం స్వామి, నాయన మేము ఇంత నమ్ముకొని ఉంటే నా పిల్లగాడిని గురువారం రోజు నీ దగ్గరికి తీసుకెళ్లేవు స్వామి. నువ్వు ఉన్నావా లేవా, నువ్వు ఉంటే నాకు ఏదో ఒక నిదర్శనం కా మాతో ఉన్నావని అని ఆ రోజు గుడికాడ దండం పెట్టుకొని మీకు తీసుకొచ్చుకున్నాను స్వామి. తెచ్చుకున్న తర్వాత ఆ రోజు నైట్ నా భర్త ఉరేసుకున్నాడు. ఉరేసుకుంటే నాకు తక్కువ విభూతి గుర్తుకొచ్చి తీసుకెళ్లి నోట్లో వేసేసరికి మళ్ళీ ఊపిరి అనుకుంది స్వామి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఊపిరి అనుకున్నాక ఇప్పుడు 4 సంవత్సరాలు ఉన్నాడు. 4 సంవత్సరాల్లో ఇద్దరు పిల్లలు, ఒక పాప బాబు పుట్టాడు స్వామి. ఇంకా ఆయన అదే డిప్రెషన్ తోటి సూసైడ్ చేసుకొని చనిపోయాడు. మళ్ళీ బాబు మీద ఆలికి నేను ఇంకా బాబా అని నమ్మటం మానేశాను స్వామి. తర్వాత మళ్ళీ షిరిడి ఒక రోజు ఇంత మందిని తీసుకెళ్తాను బాబా, నేను తెలిసి తెలియగా నేను ఎన్ని తప్పులు చేసినా కాపాడావు కానీ నేను పాత పాటలకి నీ మీద నమ్మకపోయింది, నన్ను ఒకసారి షిరిడి తీసుకెళ్ళవా అని దండం పెట్టుకుంటే వెళ్ళాను స్వామి. ఫస్ట్ టైం మాకు అక్కడ పాస తెలియదు, చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్ళాను. నేను రూమ్ కోసం ఎదుగుతుంటే ఒక అతను ముసలాతలా ఒక ఏజ్ అయిపోయిన అతను లాగా వచ్చి మమ్మల్ని ఆ గుడి పక్కన పత్రంలో తీసుకెళ్లి ఇక్కడే ఇక్కడ ఉన్నదమ్మా, ఇక్కడ నుంచి వెళ్ళండి గుడికని చూపించి ఇంకా మళ్ళీ కనపడలేదా ఉంది. అదేమ్మా అదేమ్మా. ఇంకా అప్పటి నుంచి మళ్ళీ ఇంకా బాబా నమ్ముతున్నాను స్వామి. చాలా సంతోషం. సమస్య ఏంటో చెప్పమ్మా పద్మ. నేను బీఈడి చేశాను స్వామి, నాకు ఉద్యోగం వచ్చిందా లేదా ఏ పని చేసినా కలిసి రావట్లేదు. అదేమ్మా 1 2 10 ఒక నెంబర్ చెప్పమ్మా. 7 స్వామి. 10 to 20 10 90 20 to 30 25 30 to 40 35 40 to 50 55 40 to 50 అమ్మా. 40 to 50 స్వామి. అవునమ్మా. 46 ఒక్క నిమిషం లైన్ లో ఉండమ్మా. సారీ స్వామి. అమ్మా పెన్ను పేపర్ తీసుకున్నావా? తీసుకున్నాను. రాసుకోమ్మా. ఓం క్లీం త్వం శ్రీ సాయి అష్టమి నమ. శ్రీ సాయి అష్టమి నమ. అవునమ్మా అష్టమి నమ. ఓం క్లీం త్వం శ్రీ సాయి అష్టమి నమ. ఈ నామం రోజు 108 సార్లు చేయమ్మా, 80 రోజులు చెయ్యి. ఇబ్బంది వస్తే వదిలేసి వదిలేసి కంటిన్యూ చేయండి. నీలం రంగు బొత్తితో దీపారాధన, బ్లూ కలర్ బొత్తితో. మూలికలు రాసుకో, ఒకటి హరణి, రెండోది ఇంద్రాణి, 3 సింహిక, 4 కాలభైరవ, 5 స్వర్ణతీగ. ఇవి 10 గురువారాలు దుని చుట్టూ 10 ప్రదర్శనలు చేసి దునిలో వెయ్యమ్మా సంకల్పం చెప్పుకొని. అవునమ్మా 10 గురువారాలు అట్లా చేయండి అమ్మా. 80 రోజులేమో నామస్మరణ దీపారాధన చేయండి. ఈ 80 రోజుల్లో వచ్చే 10 గురువారాలు ఈ మూలికలు దుని చుట్టూ 10 ప్రదక్షిణలు చేసి దునిలో వేయండి అమ్మా. తప్పకుండా మంచి జరుగుతుంది. అన్ని రకాలుగా కూడా బ్రహ్మాండమైన మార్పులు వస్తాయి. పాజిబిలిటీ ఉంది, మంచి జాబ్ వస్తుందమ్మా, తప్పకుండా వస్తుంది. సంతోషం పద్మ, మంచిదమ్మా. మనం చూసాం పద్మ నిజామాబాద్ నుంచి మాట్లాడటం అనేది జరిగింది. వాస్తవంగా అంటే క్లుప్తంగా మీకు కూడా అటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా గైడ్ లైన్స్ కింద ఉపయోగపడుతుంది. ఆర్థిక పరమైనటువంటి చికాకులు అంటే ఉద్యోగం అస్తవ్యస్తంగా ఉన్నా, ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులు ఉన్నా, అధైర్యంతో జీవితాన్ని గడుపుతున్నా, ఆ తర్వాత సక్సెస్ రేట్ ఒక కార్యక్రమం తలపెడితే అది పక్కకి తీసుకెళ్లిపోతుంటుంది, ఒకటి అనుకుంటే అది ఇంకొక మార్గంలోకి మనం నడిపించడం, ఇటువంటి చికాకులు
భ్రమలకు గురవటం, మానసికంగా తిరిగి భ్రమలు. ఇటువంటి పరిస్థితులు ఉన్న వాళ్ళు చక్కగా ఓం క్లీం త్వం శ్రీ సాయి అష్టమి నమః ఈ నామస్మరణ రోజు 100 నిమిషాలు చేయండి. ఓం క్లీం త్వం శ్రీ సాయి అష్టమి నమః. అలాగే ఏం చేస్తారంటే నీలం రంగు ఒత్తితో దీపారాధన చేయండి. ఆ తర్వాత మూలికలు వచ్చి హరణి హరణి ఇంద్రాణి సింహిక కాలభైరవ స్వర్ణతీగ ఈ మూలికలు తద్వారాలు దుని చుట్టూ 10 ప్రదక్షిణలు చేసి దునిలో వేయండి. పద్మ అడిగినట్లుగా బయట కనుక దొరకకపోతే మన ఆశ్రమాన్ని కాంటాక్ట్ చేసినా కూడా మీకు ఆ మూలికలు పంపించడం అనేది జరుగుతుంది. సాయి దివ్య రక్షా కవచం అదొక యంత్రం, రాతి మీద చెక్కినటువంటి యంత్రం, చిన్నదే. మీ పూజా మందిరంలో చక్కగా మీరు పెట్టుకోవచ్చు. ప్రతిరోజు అభిషేకాలు చేయాలా, పూజలు చేయాలా, నైవేద్యాలు పెట్టాలా, ఇటువంటి భయాలు ఏం అవసరం లేదు. ఎందుకంటే నేను స్వహస్తాలతో దాన్ని పూజించి ఆవాహనం చేసి మీకు పంపడం అనేది జరుగుతుంది. కాబట్టి మీ పూజా మందిరంలో పెట్టుకొని చక్కగా దాన్ని మీ గృహంలోకి స్థాపన చేసుకుంటే చాలు. ఆ కాస్మిక్ ఎనర్జీ రిసీవర్ అది అద్భుతంగా విశ్వంలో ఉన్న దైవిక శక్తిని స్వీకరిస్తూ ఉంటుంది, లాక్కుంటుంది. ఆ యంత్రాన్ని స్థాపన చేసుకోవడం వలన దుష్టశక్తులు రావు, వాస్తు దోషాలన్నా పోతాయి, ఇంబ్యాలెన్స్ని తీసి బ్యాలెన్స్ చేస్తుంది. ఆ ఇంట పంచభూతాలలో ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అద్భుతమైనటువంటి యంత్రం అది. శీఘ్రమే తప్పకుండా ఫలితాలు రావడం ముమ్మాటికి సత్యం. అంతటి మహిమాన్వితమైనటువంటిది శ్రీ సాయి దివ్య రక్షా కవచము.